अंदर की नमस्कार पुटन तरवा मूति मेन मेसाल वस्त टाइम प्रसरण गुण नी अचर प्रसरचा यूनिवर्सिटी प्रोफेसर प्रसरचा अवी टीवी चपाने एक्ड़ना गुरू चभिप्रय भेदे वाली प्रसरचा यहाँ कटेट कथ चपेटू हीरो अभी नच्चे एनू नच्चे कारण चपंडी अभी प्रसरचा डैरेक्टर इला चेयला इधरू रायक वेरे राई अंत इधर रायाली अदकूद प्रसरचा आड़को सामधान अदी सत्प्रवर्तन उठू मंजु बुद्धि कल संस्कार कल अलागे पवन कल्याण गारु राजकीयाल्लोकि वच्चाडु अप्पुडु चाला वयसु उंदी नाकु प्रश्निंचे गुणं उंदी राजकीयाल्लोकि वच्चानु एवर्नैना प्रश्निस्ता अन्नाडु तप्पुलेदु 100% पवन कल्याण गारि स्टेट्मेंट्लो ए तप्पु लेदु एं प्रश्निंचालि अंटे మీకు పలానా రాజకీయ నాయకుడు అవినీతి పనులు చేశాడు అని మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు లేదా మీడియాలో వచ్చినప్పుడు మీడియా రిలయబుల్ నమ్ముతాం కాబట్టి కనీసం ఎందుకు ఇలా వచ్చింది నిజమా కాదా అని ప్రశ్నించుకుంటాం అలాగా మీకు మీడియాలో వచ్చినా మీరు ప్రశ్నించవచ్చు అపలా మీడియాలో వచ్చింది దాన్ని సరిదిద్దుకుంటారా అది నిజమా అబద్ధమా చెప్పండి అని ప్రశ్నించుచ్చు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఏందంటే తనే ప్రశ్న వేసుకుంటారు తనే సమాధానం చెప్పుకుంటారు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం సమాజం కోసం నేను మాట్లాడతాను అంటారు తప్పేం లేదు నేను కూడా వైసీపీ ప్రభుత్వం కోసం జగన్ గారి కోసం నేను మాట్లాడతా ఫస్ట్ నుంచి మీ అందరికీ తెలుసు నాకు ఏ పదవులు ఇస్తారన్నా నేను తీసుకోలా ఎమ్మెల్యే ఇస్తానన్నారు ఎంపీ ఇస్తానన్నారు ఏం కావాల మురళి అడిగారు జగన్ గారు అన్నా నాకు సినిమాల ఇంట్రెస్ట్ సినిమాలే చేసుకుంటా మీకు వృత్తాపకటిగా సర్వీస్ చేస్తారన్నా అని జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచే జగన్ గారి అభిమానిని ఆయన ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్ గా నుంచునప్పుడు ఎంపీ గా నుంచునప్పుడు వాళ్ళ అమ్మగారికి జగన్ గారికి కడప వెళ్లి నా కారులో కడప టౌన్ లో తిరుగుతూ పాంప్లెట్లు పంచి జగన్ గారికి ఎంపీ గా ఓటేయండి పులివెందులో మళ్ళీ నేను కూడా 10 మందితో పాదయాత్ర చేస్తా ఇల్లిల్లు కొన్ని ఇల్లు తిరిగి ఆ విజయమ్మ గారికి ఓటేయండి ఎమ్మెల్యేగా అని అక్కడి నుంచి నాకు ఆ అభిమానంతో ఈ రోజు వరకు అదే అభిమానం జగన్ గారి మీద ఉంది నేను చచ్చిపోయేదాకా ఇదే అభిమానం జగన్ గారి మీద నాకు ఉంటుంది బట్ జగన్ గారు కూడా ఏమన్నా పొరపాటు చేసినా అవినీతి ప్రజలు చేసినా ప్రశ్నించే హక్కు కూడా నాకు ఉంటుంది బట్ ఆయన అలాంటి వ్యక్తి కాదు అని మనసావాచ నమ్మి ఆయనకి ఉడతా భక్తిగా నేను సర్వ్ చేసుకుంటూ ఉంటా ఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి కులపిచ్చి పట్టింది మత గజ్జి వచ్చింది మానసిక రోగాలు వచ్చినాయి ఈ మంత్రులకి ఎమ్మెల్యేలకి జగన్ గారికి అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే తప్పులే సాక్ష్యం చెప్పించండి అది ఎక్కడ మీరు చూశారో చెప్పండి అది నిజం అనుకోండి మేమంతా నమస్కారం పెడతాం పవన్ కళ్యాణ్ గారికి అయ్యా మేము తప్పు చేశాం ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ఎగరం చేయం మీ జనసేనకే చేస్తాం అని నేను ఫస్ట్ అంట కానీ మీరేమన్నారు ఎప్పుడైనా చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆపోజిట్ రాజకీయ నాయకులు ఎప్పుడైనా అరే అని కానీ తురే అని కానీ వెదవ అని కానీ అవమానించి కానీ చిరంజీవి గారి నోట్లోంచి ఒక్క బ్యాడ్ వర్డ్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా చూశారా
ఎవరైనా ఆదర్శ ఎవరు తీసుకుంటారు అమ్మని నాన్నని ఇంట్లో రక్త సంబంధుల్ని అన్నయ్యల్ని చెల్లెల్ని అక్కల్ని తర్వాత మహాత్మా గాంధీని అంటే ప్రేరణగా తీసుకుంటారు మరి మీరు ఎవరి గురించి ప్రేరణగా తీసుకొని ఇట అమ్మనా బుద్ధులు తిరుగుతున్నారు నాకు తెలుసుకోవాలనుంది ఎందుకంటే నేను కూడా ప్రజల్లో ఒకరిని నాకు కూడా మీలాగే ప్రశ్నించే అవకాశం హక్కు అధికారం నాకు ఉంది కాబట్టి ఆ హక్కుతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రశ్నిస్తున్నా మొన్న రిపబ్లిక్ ఫంక్షన్కి వచ్చారు ఆ జైచల్కే పాపం సాయిధరం తేజ్ యాక్సిడెంట్ వల్ల మీరు రావాల్సి వచ్చింది సాయిధరం తేజ్ గారు ఎవరి దయ దక్షిణలతో హీరో అవల వాళ్ళ అమ్మగారి పెంపకం ఆ ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళ అమ్మగారి అడుగుల నడుస్తూ వాళ్ళే కష్టపడి వాళ్ళే సినిమాలు సంపాదించుకున్నారు ఎవరు ఇవ్వల అలాంటి వాడు అతను నేను తండ్రి సమానుని అన్నాడు తండ్రి వేషం వేసా సాయిధరంతో మీకు తెలుసు చిత్రలహరిలో వేసా ఇంకో ఫిల్మ్ చేసా మంచివాడు దురదృష్టం యాక్సిడెంట్ అయింది త్వరగా కోలుకోవాలని కోరుకుందాం కానీ సందర్భం వేరే సాయిధరం తేజ గురించి మంచిగా చెప్పండి మంచి యాక్ట్ చేస్తున్నాడని చెప్పండి సేమ్ చిరంజీవి గారి పోలికలు ఉన్నాయి చెప్పండి మేనమ పోలికలు వచ్చినాయి ఇంకా బాగా పైకి రావాలి తొందరగా కోలుకోవాలి నమస్కారం తప్పేం లే కానీ ఆ స్టేజ్లో ఆ వేదిక మీద జగన్ గారిని మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని ఒరే సన్నాసులారా ఒరే వెదవాళ్ళారా సన్నాసమైన సన్నాసులారా ఏమిటరా మీరే సంపాదించుకోవాలరా లక్ష లక్షలు మేము సంపాదించుకోకూడదా ఏమయ్యా రెడ్డి దిల్రాజు రెడ్డి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అదిగో జగన్ రెడ్డితో మాట్లాడు రెడ్డి రెడ్డి కదా మీరు ఆ రెడ్డికి కొద్దిగా కుషి వస్తుందేమో జగన్ గారికి ఇది ఎవరు మాట్లాడాల్సిన మాట ఎవరు మాట్లాడాల్సిన భాష జగన్ గారికి కులం పిచ్చి కులం గజ్జి మత గజ్జి అని ఉందని ఎవడైనా నిరూపిస్తాడా ఆరేంటి రెడ్డి ఆయన ఎక్కడికి వెళ్తాడు క్రైస్తవుడయ్యాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో బైబిల్స్ ఉంటాయి ఎక్కడికి వచ్చినా బైబిల్ చదువుకుంటారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళాను పులివెందులు వెళ్ళాను వెళ్ళి 15 రోజులు పులివెందులు ఉన్నా మీకు తెలుసు ముఖ్యమంత్రి గారు మీరు మాటతే పరిసరం మాది ఇద్దరు ఎక్కడే 15-16 రోజులు ఉన్నా అన్ని ఇళ్ళు తిరిగా వాళ్ళందరూ కలిపి దగ్గర దగ్గర 800 మనుషులు అంత పెద్ద కుటుంబాలు వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ పేర్లు కూడా చాలా జార్జి రెడ్డి మరో పేరు క్రిస్టియానిటీ పేర్లు కూడా ఉన్నాయి మనస్ఫూర్తిగా బైబిల్ ఏ టు జెడ్ చదువుకుంటూ మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటారు పులివెందుల్లో వాళ్ళు ఇల్లు కూడా నేను చూశా అందుకే పులివెందుల జగన్ గారు వెళ్ళకపోయినా హైయెస్ట్ మ్యారేట్ గెలుస్తుంటాడు అట్లా ఎవరైనా గెలవగలరా నియోజకవర్గానికి వెళ్లకుండా ఫింగర్స్ మీద ఉన్నారా పవన్ కళ్యాణ్ మీరున్నారా రెండు నియోజకవర్గాలు నిలబడ్డారు రెండు తిరిగారు ఓ నియోజకవర్గం గెలవగలిగారా